రాబోయే ఎన్నికల్లో ఏపీలో తమ మద్దతు ఖచ్చితంగా సీఎం జగన్ కే ఉంటుందని స్పష్టం చేశారు ఎంఐఎం అధినేత అజ్దుద్దీన్ ఓవైసీ వైసీపీ గత 5 ఏళ్ల కాలంలో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు మైనారిటీల హక్కులను పరిరక్షించేది జగన్ మాత్రమేనని చెప్పారు ఆంధ్రాలో టీడీపీ జనసేన నటులైతే దేశం మొత్తానికి మోడీ మహానటుడని విమర్శించారు మోడీని ప్రశ్నించేద్దాము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు ఒకవేళ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే మోడీ చేతిలో బాబు కీలుబొమ్మ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీని డీకొట్టే సత్తా కేవలం జగన్ కు మాత్రమే ఉందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు అంతా వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఓవైసీ ना सिर्फ तेलंगाना बल्कि आंध्रा की आवाम भी तेलुगु देशम चंद्रबाबू नायडू चंद्रुडू को सबक सिखाएगी। वहां पर तेलुगु देशम जनसेना वो एक्टर और हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है तो नरेंद्र मोदी है। अगर वो बॉलीवुड बंबई में फिल्मों में काम करता तो पूरे एक्टरों की दुकान को बंद कर देते। वो कह रहे हैं कि रिजर्वेशन, अरे बताओ चंद्रबाबू नायडू तुम्हारा पोजीशन क्या है? क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात को हम नहीं मानेंगे? जगन मोहन रेड्डी अगर जीतेगा, जो मुझे यकीन है इंशाल्लाह, तो यकीनन जगन मोहन रेड्डी आंध्रा में रिजर्वेशन को जारी रखेगा। जगन मोहन रेड्डी ना सिर्फ रिजर्वेशन को जारी रखेगा बल्कि इस हमारे मुल्क के आइन को भी बचाने की